కరోనా వైరస్ దీనికి ఆపనికి యావత్ ప్రపంచం మొత్తం దేశాలు కష్టపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకూడదని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ మన తెలంగాణలో నిన్ననే ఈ ఇండోనేషియా నుంచి ఢిల్లీ దిగిన, ఢిల్లీ నుంచి రామగుండం, రామగుండం నుంచి కరీంనగర్ వచ్చినారు. వచ్చి ఒక మస్జిద్లో వాళ్ళు స్టే చేసినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎంతమందితో కరోనా, దాదాపు 11 మెంబర్స్ వస్తే దాంట్లో 8 మెంబర్స్కి కరోనా వైరస్ ఉందని తెలిసింది. అసలు వాళ్ళు ఎంతమందితో కలిసినారు, వీళ్ళు ఎందుకు వచ్చినారు, మత ప్రచారం గురించి వచ్చినారా, అసలు వీళ్ళు ఎవరు, ఈ ఎవరు పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి మొత్తం ఇన్క్వైరీ చేయాలి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఏ ముస్లింస్కి కానీ, ఏ హిందువులకి కానీ, పేద ప్రజలకి కానీ ఎవరు కూడా ఇబ్బంది రాకూడదు. దీనికి కూడా ఆపే బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది. అదేవిధంగా కొన్ని ట్రైన్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉంది అక్కడ కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని నేను ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 200 మా స్టాప్ని ఎయిర్పోర్ట్లో పెట్టినాం, ప్రతి ఒక్క వ్యక్తిని మేము చూస్తున్నామని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ బైరోడ్ వచ్చే వాళ్ళకి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి ముంబై దిగుతారు, చెన్నైలో దిగుతారు, అక్కడిక్కడ దిగి బైరోడ్ వచ్చేస్తారు హైదరాబాద్లో. మళ్ళీ వాళ్ళ గురించి ఏం ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి గారు, కొద్ది ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చాలా ప్రజలు భయపడుతున్నారు. నేను ప్రజలు కూడా చెప్తున్నా భయపడే అవసరం లేదు. కొద్దిగా మనం ప్రకాశంని పాటిస్తే మన కూడా మంచిగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా వ్యక్తి, ఇప్పుడు ఈ కరోనా మన భారతదేశంలో పుట్లే, వేరే కంట్రీ నుంచి వస్తున్న ఈ వైరస్, మీ చుట్టుపక్కల ఎవరైనా అదర్ కంట్రీ నుంచి వస్తే ఆయనకి ఎట్లాంటి కూడా కొద్ది డౌట్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలని నేను తెలంగాణ ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వచ్చే చాలా ఫెస్టివల్స్ మనది ఉంది, ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఇవన్నీ ఫెస్టివల్ చాలా అంటే చాలా బాగా జరగాలని నేను ఆ దేవుడితో కోరుకుంటున్నాను. కానీ మన ప్రజలు కూడా ఎట్లాంటి కూడా ఎవరైనా విదేశాల నుంచి వస్తే కొద్దిగా మీకు ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈ కరీంనగర్లో ఈ ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులకి ఎవరు పిలిచినారు, ఎందుకు వచ్చినారు, వాళ్ళు ఎంతమందితో కలిసినారు, ఇమీడియట్గా దానిపైన కూడా ఇంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.